నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టాక్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బింబిసార కేవలం 3 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించింది. 4వ రోజు నుండే బయర్లకు మరియు నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. మొదటి వారం పూర్తయ్యేటప్పటికీ ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసింది. దాదాపు 20 కోట్ల షేర్ను ఈ సినిమా రాబట్టిందని అంటున్నారు. మొదటి వీక్ పూర్తయ్యేటప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లు వసూళ్లు రాబట్టిందట. ఈ వారంలో 15 మరియు వీకెండ్ను ఉపయోగించుకుని మినిమంగా 30 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని బాక్సాఫీసు వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్ మరియు కమల్ హాసన్ అతి త్వరలో ఒకే స్టేజ్పై సందడి చేయబోతున్నారు. వీరిద్దరు కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తమిళ సినీ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరూ కలిసి ఒకే స్టేజ్పై కనిపిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. మణిరత్నం సినిమా కోసం వీరిద్దరూ స్టేజ్ షేర్ చేసుకోబోతున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియర్ సెల్వన్ ఆడియో విడుదల కార్యక్రమంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఆడియో విడుదల కార్యక్రమంలో వీళ్ళిద్దరూ పాల్గొనేందుకు గాను ఓకే చెప్పారని తెలుస్తోంది. కేవలం వీరిద్దరు స్టార్స్ మాత్రమే కాకుండా సినిమాలో నటించిన హెమాహెమీలు కూడా ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం అందుతోంది. తన సహజ నటనతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటుడు ప్రసన్నతో జతకట్టి ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆయన్నే జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అలా వారి ప్రేమ పెళ్లికి ప్రతిఫలం 2 పిల్లలు, 1 కొడుకు 1 కూతురు. పిల్లల విషయంలో స్నేహ ప్రసన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విభిన్న పాత్రలు వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు కార్తీ. తాజాగా అతడు నటించిన చిత్రం విరుమన్ అతిథి శంకర్ హీరోయిన్గా నటించింది. 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో కార్తీ మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్నాడు. ఖైదీ 2కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ను అభిమానులతో పంచుకున్నాడు విరుమన్. విరుమన్ ప్రమోషన్స్లో భాగంగా కార్తీక్ కేరళకు వెళ్ళాడు. ఈ సందర్భంగా ఖైదీ 2 షూటింగ్ 2023లో ప్రారంభమవుతుందని చెప్పాడు. లోకేష్ కనకరాజ్ విజయ్తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఖైదీ 2 ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని పేర్కొన్నాడు. ఖైదీ 2లో రోలెక్స్ పాత్ర ఉంటుందో లేదో తనకు తెలియదని, ప్రస్తుతానికి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కష్టమని వెల్లడించాడు. హాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, వరుణ్ డాక్టర్, బీస్ట్ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కోంబోలో జైలర్ టైటిల్తో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్, కోలీవుడ్లలో అందరూ స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా ఒకే సమయంలో ఇటు తెలుగులో మెగాస్టార్తో బోళా శంకర్లో, అటు తమిళంలో రజనీ సరసన జైలర్లో అవకాశం పొందడం నిజంగా విశేషమే. అయితే మరి జైలర్ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుందా లేదా అన్న విషయంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శాండిల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అన్నయ్య, శివరాజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కెరీర్ పరంగా రజనీకి ఇది 169వ సినిమా. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. Please like, share, subscribe. Why TV News.